నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వృద్ధాశ్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఇంకా మా జనరేషన్ మేము ముసలాలు అయ్యేసరికి ఇంకేం వస్తాయో ఏమో చెప్పలేమమ్మా. నేను ఒకప్పుడు చెప్పాను, ఇప్పటికి కూడా నాకు అనిపించే మాట ఏమిటంటే వృద్ధాశ్రమాలు లేని భారతదేశం చూడాలన్నది నా కలల్లో ఒకటి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటిది మనకి సాధ్యమా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయమే. అంటే పరిస్థితులే మారాల్సిన వాతావరణం ఉందన్నమాట. అదే అమ్మ, నేనేమంటున్నానంటే మీ అమ్మలే మమ్మల్ని బలవంతం చేసే అబ్బాయిలనో అమ్మాయిలనో అమెరికాలో చదువులు బాగున్నాయని ఓ ఇష్టంగానో అయిష్టంగానో పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళి సెటిల్ అయినోడు మళ్ళీ ఇక్కడికి రావాలని ఎందుకు అనుకుంటాడమ్మా? మన పెంపకంలోనే ఉందమ్మా. నువ్వు చదువుకోవడానికి వెళ్ళు కానీ భారతదేశం మీద నువ్వు భారతదేశానికి తిరిగి రావాలి అనేటటువంటి భావన పిల్లలకు కలిగించగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? లేరు కదా. మన పెంపకాల్లో ఉన్నటువంటి తేడాని ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అంటే తప్పనిసరిగా ఆ తల్లిదండ్రులు దే ఆస్క్డ్ ఫర్ ఇట్. అంతే కదా. అంటే వాళ్ళకి రెండు ఎలా ఉంటాయి? అబ్బా కావాలి బొబ్బా కావాలంటే రెండు ఉండవు కదమ్మా. రాత్రి పగలు ఒక్కసారి ఉండవు కదా. సూర్యుడు చంద్రుడు ఒక్కసారి వెలగరు కదా. నా కొడుకు అమెరికాలోనూ ఉండాలి, నన్ను చూడాలి అంటే ఎట్లా కుదురుతుంది? కొడుకు అవనండి, కూతురు అవనండి. అంచేత అక్కడ చదువులకు వెళ్ళు కానీ భారతదేశానికి వచ్చి సేవ చేయని చెప్పగలగాలి. ఎందుకు చెప్పాలో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒక డాక్టర్ చదివాడు అంటే వాళ్ళు కొన్ని లక్షలు, ఇప్పుడైతే డొనేషన్స్ ఉన్నాయి, డొనేషన్స్ లేని రోజుల్లో కానీ డొనేషన్స్ ఉన్నప్పుడైనా సరే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దానికి రెండింతలు ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టుబడి పెడుతోంది. ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందంటే ఎవరిస్తున్న డబ్బది? మీరు నేను ఇచ్చిన డబ్బు. మనం పన్ను రూపంలో ఇస్తేనే కదా ప్రభుత్వానికి ఉంది. మనందరి డబ్బుతోనూ చదువుకుని వాళ్ళు అంటే ఉమ్మడి సొమ్ము తీసుకుని వెళ్ళి వ్యక్తిగతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. న్యాయమా కదా? ఆలోచించాలి, అందరూ కూడా ఆలోచించాలి కదా. నేను, నువ్వు, ప్రతి మనిషి, ఎవ్రీ ట్యాక్స్ పేయర్ ఈస్ పేయింగ్ ద మనీ. మరి అందరి ట్యాక్స్ పేయర్స్ దగ్గర మనీ తీసుకుని చదువుకుని అక్కడికి వెళ్ళి నేనే సంపాదించుకుంటానంటే ఎట్లా? అందుకని ఏం చెయ్యాలి? అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ మీద ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టిందో అంత డబ్బు తిరిగి ఇచ్చే చట్టం ఏదన్నా ఉన్నట్టయితే అప్పుడు బాగుంటుందేమో కదా. ఆలోచించండి. ఎవ్రీ ట్యాక్స్ పేయర్ హ్యాజ్ అ రైట్ టు ఆస్క్ దిస్ కదా. నేను నా పిల్లల్ని పంపలేదు. నా పిల్లలు ఇక్కడ నే అందరి ట్యాక్స్ పేయర్లు ఇచ్చినటువంటి డబ్బుతో చదువుకున్నారు, వాళ్ళ సర్వీసెస్ ఇక్కడే చేస్తున్నారు, బాగానే ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. కానీ నేను కట్టినటువంటి ట్యాక్స్తో ఇంకెవళ్ళో చదువుకుని వాళ్ళు మాత్రమే డబ్బు సంపాదించి వాళ్ళ పేరెంట్స్కి డబ్బు పంపిస్తున్నారు అన్నది కొంచెం బాధాకరమైన విషయం. కానీ బ్యాలెన్స్ బాగానే జరుగుతుంది. ఇక్కడే పిల్లలు ఉన్న వాళ్ళకి తలనొప్పి వచ్చిందంటే పిల్లలు వచ్చి ఒక ఆస్పిరిన్ ట్యాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళు ఇస్తారు, అమృతాంజనం రాస్తారు. అక్కడెక్కడో ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అపోలో నుంచి నర్సు వస్తుంది, మందిస్తుంది, తన డ్యూటీ తాను నిర్వర్తించి పెడుతుంది. ఈ రెండిట్లో ఏది కొంచెం ఆనందకరంగా అనిపించేదో ఆలోచించుకోండి, సమాధానాలు చెప్పక్కర్లా కదా. అంతే, వి ఆస్క్డ్ ఫర్ ఇట్. పిల్లలకి నిజంగానే తల్లిదండ్రుల్ని చూడాలన్న ప్రేమ ఉండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఆ దృష్టే లేని వాళ్ళు ఉన్నారు. చనిపోయారంటే కూడా వచ్చి మాత్రం చేసేది ఉంది, ప్రాణం పోయలేను కదా, ఎవరో ఒకళ్ళతో కార్యక్రమం నిర్వర్తించేయండి, డబ్బులు పంపిస్తాను, కావాలంటే నాకు వీడియో కాల్ చేయండి, చూస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే నో ఇమోషనల్ అటాచ్మెంట్. ఎందుకు ఇమోషనల్ అటాచ్మెంట్ లేదు? పుట్టినప్పటి నుంచి రెండో ఏడు రాగానే వీళ్ళని స్కూళ్ళల్లో పడేసి పదో ఏడు రాగానే హాస్టల్స్లో పెట్టేసి చదవడం, అమెరికా వెళ్ళడం మాత్రమే వాళ్ళ లక్ష్యంగా పిల్లల్ని పెంచారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరిపోసి మీరు అమెరికా వెళ్ళాలి. ఒకప్పుడు లండన్, నా తర్వాత దుబాయ్, ప్రస్తుతం అమెరికా, తర్వాత ఏమో తెలియదే చంద్రమండలమో తెలియదు. వాళ్ళ మనస్సుల్లో ఆ భావాలు ఉగ్గుపాలతో రంగరించి మనస్సుల్లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళ దృష్టి అటే ఉంటుంది. కానీ నువ్వు వాడికన్నా పక్కవాడికన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో జిఆర్ఈ రాయ పాస్ అవ్వాలి ఇలాంటివి ఏవో చెప్పేసి పంపిస్తూ ఉంటే వాడి టార్గెట్ అదే తప్ప అమ్మతో కూర్చుని 5 నిమిషాలు మాట్లాడాలి, నాన్నని పలకరించాలి ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఉంటాయమ్మా? ఉండవు కదా. ఈ కారణంగా పిల్లలు పూర్తిగా ఇమోషనల్ అటాచ్మెంట్ లేకుండా తయారయ్యారు.
ఈ తయారైన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది దాన్ని రియలైజ్ చేశారు. మేం చేసిందే కదా, చిన్నప్పుడు వాళ్ళని ఎలా పంపించాం, ఇప్పుడు మేము అలాగే ఉంటాం. విడిగా ఉండే కన్నా వృద్ధాశ్రమాల్లో ఉంటాం. విడిగా ఉంటే ఎవరు చూస్తారు మమ్మల్ని? ఒక మనిషిని పెట్టుకుంటే కూడా పేకనొక్కరని నమ్మకం ఏమిటి? మరి ఓ మనిషిని చూడడానికి పెట్టుకున్నారు అంటే కాస్త డబ్బున్న వాళ్ళకి తెలియక కదా, అంచేత డబ్బున్న వాళ్ళు అయితే ఏం చేస్తారో తెలియదు కదా. అందుకని కాస్త కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది, 10 మంది ఉంటారు మనలాంటి భావాలు ఉన్న వాళ్ళని అనుకుని వృద్ధాశ్రమాల్లో చేరుతూ ఉన్నారు. మరి ఆహ్వానించదగిన పరిణామం అని అనుకుందామా? వేరే ఆల్టర్నేట్ కూడా పాపం వాళ్ళ ఒక్కరే ఉండే కన్నా వారేమో రారాయే, ఇక్కడేమో అదే రారాయే అన్న దగ్గరే ఉంది విషయం అంతా. మనం అలా పెంచామాయే ఏం చేస్తారు? కానీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా, రేపు మేము వృద్ధులం అయితే మా పరిస్థితి ఏంటి, మేమేం నేర్పిస్తున్నాం మా పిల్లలకని. అందుకే కదా మంచి మంచి వృద్ధాశ్రమాలు ఇక్కడ తయారు చేస్తున్నారు వచ్చి ఉండడానికి. వాళ్ళు వృద్ధాశ్రమాలకు డొనేషన్స్ ఇచ్చి ఇక్కడ అద్భుతమైన 5-స్టార్ హోటల్స్ లాంటి వృద్ధాశ్రమాలు ఉన్నాయమ్మా, నేను చూశాను ఎంత బాగున్నాయి. కింద పాలు పోసి ఎత్తుకోవచ్చు, అంత నీట్గా ఉన్నాయి, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అబ్బో ఇట్స్ రియల్లీ గుడ్ టు లివ్ హియర్ అనిపించేటటువంటి వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఇక్కడ, పేర్లు ఎందుకు కానీ చాలా బాగున్నాయి. అక్కడ వాళ్ళు డబ్బిచ్చి తయారు చేయించారంటే రేపు పొద్దున మీ మా బతుకు ఇంతే అని, అప్పుడు కదా ఫ్రస్ట్రేషను డిప్రెషను ఇలాంటివన్నీ వచ్చేది. అట్లీస్ట్ ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఏదో కొంచెం ఆధ్యాత్మికత, పక్క వాళ్ళతో మాట్లాడడం ఇట్లాంటివంతా ఉంటాయి. ఈ వర్కాలిక్స్గా పెరిగినటువంటి వాళ్ళు ఒక్కసారి వర్క్ చేయడం మానేసిన తర్వాత వాళ్ళకి మెంటల్ యాక్టివిటీ ఏముంటుంది, ఏమైపోతారు? అందుకే కదమ్మా డిప్రెషన్ కేసులు ఎక్కువ. అదే కదా, అందుకని డబ్బుతో పాటుగా మిగిలిన అన్ని వసతులతో పాటుగా అన్ని సౌకర్యాలతో పాటుగా ఆత్మీయత అన్నది కూడా పిల్లలకి ఉండేట్టుగా పెంచినప్పుడు ఈ సమస్య ఉండదమ్మా. చాలా సమాజంలో మౌలికంగా రావాల్సినటువంటి చాలా పెద్ద మార్పు ఒకటి ఉంది. అనుకోకుండా మన ప్రయత్నం లేకుండా కారణాలు ఏమన్నా కానీ బాహ్యమైన ప్రేరణ కానీ మనంతట మనం చేసుకున్నది కానీ కారణం గట్టిగా చెప్పలేం కానీ అనేక కారణాలుగా ఏ రకమైనటువంటి మానవ సంబంధాలు లేకుండా పోవాలో అలా తయారైపోయింది. మళ్ళీ మనం మానవ సంబంధాలు పెంపొందించేటటువంటి దిశగా కొంత ప్రయత్నం చేస్తే చేయగలిగినటువంటి అవకాశం ఒక భారతదేశంలోనే ఉంది, భారతీయులకే ఉంది కనుక ఇక్కడన్నా మనం చేయగలిగితే బాగుంటుంది. అది కూడా ముఖ్యంగా ప్రతి అమ్మ చేతిలో ఉంది. అమ్మ చేతిలో ఉంది, నాన్న కూడా ఉన్నారమ్మా, ఇద్దరు ఉన్నారమ్మా. అమ్మది కొంచెం ఎక్కువ, అలానే అమ్మ మాత్రమే కాదు. అమ్మ మాత్రమే కాదు. సో మన పిల్లల్ని మన భారతదేశాన్ని మనమే నిర్మించుకోవాలి డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ అంటున్నారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.